మనిషికి కావలసింది ఏమిటి? సమాధానం. మనిషికి కావలసింది ఏమిటి? నెమ్మది. ఒక మనిషి అసలు నెమ్మది సమాధానం ఎందుకు పోగొట్టుకుంటాడు? దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. నీలో పాపము ఉన్నంత కాలము నీలో సమాధానము ఉండనే ఉండదు, శాంతి ఉండనే ఉండదు, నెమ్మది ఉండనే ఉండదు. మరి ఆ నీలో ఉన్న ఆ పాపమును, నీలో ఉన్న అతిక్రమమును నీ నుంచి దూరం చేసినప్పుడే కదా నీ హృదయంలో సమాధానము, సంతోషం వచ్చేది. ఎవరు ఈ భూమి మీద సంతోషంగా జీవించేది? హూ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్? ద హోలియెస్ట్ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. పరిశుద్ధంగా జీవించేవాడే సంతోషంగా జీవిస్తాడు. మనలో అనేక పాపములను పెట్టుకొని ఎలా సంతోషంగా జీవించగలమో, సంతోషంగా జీవించడం సాధ్యం కాదు. మరి ప్రతి వ్యక్తి సమాధానం కోరుతున్నాడు, ప్రతి వ్యక్తి సంతోషం కోరుతున్నాడు, ప్రతి వ్యక్తి సుఖము కోరుతున్నాడు, శాంతిని కోరుతున్నాడు. మరి నీకు నాకు శాంతి, సమాధానము, సుఖము, సంతోషము ఉండాలంటే ముందుగా ఈ పాపము విషయంలో అది డీల్ చేయబడాలి. నీకు నాకు కావలసిన అత్యవసరమైన శాంతిని, సమాధానమును శ్రేష్టమైన బహుమానముగా ఇవ్వడానికే దేవుడు గాబ్రియల్ను పంపించులా, నిన్ను నన్ను రక్షించటానికి, నీ కొరకు నా కొరకు వెల చెల్లించటానికి, నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగము కావడానికి దేవుడు గాబ్రియల్ను పంపించులా, దేవుడు మిఖాయేలును పంపించులా, దేవుడు ఒక ప్రవక్తను పంపించులా. ఎందుకని? ఒకవేళ వారిని పంపించినట్లయితే నెంబర్ వన్, వారు పరిశుద్ధులు కారు గనుక. అనగా ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పాపములో జన్మించిన వారే గనుక, పాపములో జన్మించిన వారు ప్రాయశ్చిత్త బలి రక్తము చిందించుటకు అర్హులు కారు గనుక. ఈ లోకానికి దేవుడు మరొక మనిషినో, ప్రవక్తనో, యాజకుడినో పంపించులా, నిన్ను నన్ను విడిపించటానికి, నిన్ను నన్ను క్షమించటానికి, నిన్ను నన్ను తన కుమారునిగా, కుమార్తెగా అంగీకరించటానికి, తనకున్న శ్రేష్టమైన అద్వితీయమైన బహుమానము తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు బెస్ట్ బహుమానాన్ని ఆయన ఈ లోకంలో అనుగ్రహించినది వాస్తవము కాదా? రోమీలకు రాసిన పత్రిక 8:32, వెన్ కింగ్ గివ్స్ ద బెస్ట్, రాజు ఇచ్చినప్పుడు రాజు శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. నీవు నేను సేవించే ఈ రారాజు మనకు కావలసిన వాటిలో శ్రేష్టమైన దానినే మనకిస్తాడు. నీకు నాకు సంతోషము, సమాధానము, రక్షణ, భాగ్యము, పాపక్షమాపణ కావలసినప్పుడు ఆయన శ్రేష్టమైన దానినే ఇచ్చాడు. ఏమిటా శ్రేష్టమైనది? చూద్దాం రండి, 32వ వచనం, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఎంత అద్భుతమైన మాట అండి. తన ప్రియ కుమారుండే తన దగ్గర ఉన్నటువంటి తన ప్రియమైన బెస్ట్ సన్, ప్రియమైన కుమారుణ్ణి, శ్రేష్టమైన కుమారుణ్ణి, అద్వితీయుడైనటువంటి కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇచ్చాడే. కుమారుణ్ణే నీ కొరకు నా కొరకు ఇచ్చిన తండ్రి ఆ కుమారునితో పాటు నీకు నాకు కావలసిన అవసరాలు ఎందుకు తీర్చడు? రాజే ప్రతి దినము ఆహారము పంచినట్లయితే అడుగుతున్న ఆ ఆహారము శ్రేష్టమైంది కాదా? యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే జీవాహారము, నన్ను భుజించువాడు ఎన్నటికీ ఆకలి గొననే, ఆకలి గొనడో. దేవుడు నీకు నాకు శ్రేష్టమైన ఆహారాన్ని, జీవాహారమును తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు, నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు. ఆ ప్రియమైన కుమారుడే బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి అనుగ్రహించబడిన అతి శ్రేష్టమైన బహుమానం. ఆ క్రీస్తును, అనగా దేవుని ప్రియ కుమారుణ్ణి మనము అంగీకరిస్తే, ఆ ప్రియమైన కుమారుణ్ణి మనం అంగీకరిస్తే ఆయనతో పాటు మనకు కావలసినవన్నిటినీ కూడా ఆయన సమకూరుస్తాడని చెప్పడానికి ఏ సందేహము లేదు. ఆ తండ్రి తన కుమారుని బహుగా ప్రేమించాడు. ఆ తండ్రికి ఆ కుమారునికి చాలా ఇష్టమైనది ఏమిటంటే చిత్రపటాలు, పెయింటర్స్ వేసేటటువంటి చిత్రపటాలు చాలా ఇష్టం. ఆ తండ్రి ఆ కుమారుడు చిత్రపటాలను ప్రేమించేటటువంటి వారు ప్రపంచ నలుమూలలకు తిరిగి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్కు వెళ్ళి ఆ ఎగ్జిబిషన్స్లో
చిత్రపటాలని కొనుగోలు చేసి ఆ ఇంటి నిండా నింపేశారు. ఆ కుమారుడు దేశాన్ని కాపాడడం కొరకు యుద్ధానికి వెళ్ళాడు. అలా దేశాన్ని కాపాడే ప్రక్రియలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు ఆ యుద్ధంలో దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణం పోగొట్టుకున్నాడు. దేశాన్ని రక్షించే ప్రయత్నంలో ప్రాణం కోల్పోయాడు. ఆ తండ్రి బహు దుఃఖంతో నిండిపోయాడు. ఆ తండ్రి ఆ తరువాత తనువు చాలించాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, చనిపోతూ ఆ ధనవంతుడు ఒక వీలునామా రాసి చనిపోయాడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రపటాలు గనుక వాటిని వేలం పాటకు అక్కడున్న సర్కారు వారు ఏర్పాటు చేశారు. ఆ ధనవంతునికి బహు దగ్గరైనటువంటి వకీలు కూడా లాయర్ కూడా ఆ వేలం పాటలో పాల్పంచుకుని వేలం పాటను నిర్వహించాడు. వేలం పాటను నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిగా వేలం పాటకు వచ్చినటువంటి పటం ఏమిటంటే, ఆ ధనవంతుడు బహుగా ప్రేమించిన ఆ కుమారుని యొక్క పటాన్ని వేలం పాటకు పెట్టారు. అయ్యలారా, ప్రపంచ ప్రఖ్యాతిగా అంచినటువంటి ఈ చిత్రపటాలు కొనడానికి మీరు వచ్చారు కదా, ఆ వేలం పాటలో మొట్టమొదటిగా ఈ చిత్రపటాలన్నీ కూడా స్వీకరించినటువంటి ఈ కుమారుని యొక్క పటాన్ని మొదటిగా వేలం పాట వేస్తున్నాం, ఎవరైనా కొనుక్కుంటారా అని చెప్పి వేలం పాట మొదలు పెడితే ఒక్కడు కూడా చేయి చూపించలా. అయ్యా, ఈ పటాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? అందరూ కొనుక్కుంటున్నారు. మేము వచ్చింది ఆ కుర్రవాడి ఫోటో కోసం కాదు, మేము వచ్చింది ఆ విలువైనటువంటి చిత్రపటాలు కొనుక్కోవడానికి. అనవసరంగా కుర్రవాడి ఫోటో ముందు పెట్టి ఆ కుర్రవాడి యొక్క పటం కొనుక్కోమంటాడండి పిచ్చోడు, ముందు అసలు దాన్ని పక్కన పెట్టమని చెప్పండి అని చెప్పి కసురుకునేవాళ్ళు. అయ్యలారా, ఈ చిత్రపటాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? దయచేసి మీ చేయి చూపించండి. ఈ చిత్రపటాన్ని వేలం పాట వేస్తున్నా, దీనికి మీరు ఎవరైనా ఖరీదు కట్టగలరా? ఎప్పుడు మాట్లాడలా, ఎవరో చెప్పారు, మా టైం వేస్ట్ చేయక ఆ పటం పక్కన పెట్టి ఎవరూ కోరుకోకుండా ఉన్నటువంటి ఆ కుమారుని పక్కన పెట్టి ఆ మిగిలిన చిత్రపటాలు మాకు వేలం పాట వేయండి, వాటి కోసం వచ్చాం. అక్కడున్న లాయర్ అంటున్నాడు, ఈ చిత్రపటాన్ని వేలం వేయకుండా మిగిలిన చిత్రపటాలు వేలం వేయడానికి వీల్లేదు, కొనుక్కోండి, మాకు వద్దయ్యా ఆ కుమారుడు, ఆ కుమారుడు మాకు వద్దు. కానీ ఆ కుమారుడు సంపాదించి పెట్టిన ఈ విలువైన పటాలు మాత్రం మాకు కావాలి, వేలం పాట వేయండి. అయ్యా, మీరేం కోరుకుంటున్నారో అది ఇక్కడ చేయడం కుదరదు, ముందు ఆ కుమారుని యొక్క పటము వేలం పాట వేయాల్సిందే. ఎవరైనా కొనుక్కుంటారా? 10 రూపాయలు వేలం పాట ప్రారంభిస్తున్నా, 10 రూపాయలు ఎవరైనా కొనుక్కుంటారా? 10 రూపాయలు ఎవరైనా ఈ కుమారుని యొక్క పటము కొనుక్కుంటారా? 10 రూపాయలు వాళ్ళందరూ ఒకరి ముఖం ఒకరు చూసి నవ్వుకుంటున్నారు తప్ప ఒక్కడు కూడా 10 రూపాయలు పెట్టి ఆ కుమారుని యొక్క చిత్రపటాన్ని కోరుకోలేదే, ఆ కుమారుని కోరుకోలేదే. ఆ ఇంట్లో చాలా కాలం పనిచేసిన ఒక పేద స్త్రీ ఆ కుమారుణ్ణి ఎవరూ కోరుకోలేకపోవడం చూసి తల్లడిల్లిపోయి వచ్చింది. అయ్యా, ఆ కుమారుణ్ణి ఏ ఒక్కరూ కోరుకోవట్లేదేమిటి? ఆ తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి ఏ ఒక్కరూ కోరుకోవట్లేదేమిటి? కనీసం 10 రూపాయలు కూడా విలువ పెట్టడం లేదేమిటి? ఆ కుమారుని యొక్క విలువైన బహుమానాలు మాత్రం కావాలి, విలువైనటువంటి ఈ వస్తువులన్నీ కావాలి, ఆ కుమారుడు సంపాదించినవన్నీ కావాలి, కానీ కుమారుడు వద్దని చెప్పంటారేమిటి? వీలుంటే ఆ కుమారుని నాకు ఇస్తారా? ఆ కుమారుని ఆ పటాన్ని నాకు ఇస్తారా? అప్పుడు ఆ వేలం పాటు వేసే వ్యక్తి అంటున్నాడు, అమ్మా, ఆ కుమారునికి చెల్లించడానికి నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా? ఆ పేద స్త్రీ అంటుంది, ఆ కుమారునికి చెల్లించడానికి 10 రూపాయలు వేలం పాట మీరు పెట్టారు, కానీ అయ్యా, ఆ కుమారుడు బహు విలువైన వాడయ్యా, అటువంటి వాడిని 10 రూపాయలకి అమ్మే ప్రయత్నం చేయకండయ్యా. ఆ కుర్రవాడు తండ్రికి ప్రియమైన కుమారుడయ్యా, ఆ కుమారుని 10 రూపాయలకి అమ్మేయకండయ్యా. ఆ కుమారుణ్ణి మీరు నాకు ఇస్తే ఉచితంగా తీసుకుంటానయ్యా, నా గుండెల్లో పెట్టుకుంటానయ్యా. ఆ కుమారుని పటాన్ని నాకు ఇస్తారా? అతడు ముందుకొచ్చి ఆ కుమారుని పటాన్ని ఆ తల్లి చేతిలో, ఆ స్త్రీ చేతిలో పెట్టాడు. ఆ తల్లి లేక ఆ స్త్రీ ఆ పటాన్ని ఆ కుమారుని హత్తుకొని కన్నీళ్లతో హత్తుకుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ కుమారుని కూడా వదిలిపోయింది.
ఇప్పుడు మిగిలిన పటాలన్నీ కూడా మనం చక్కగా వేలంపాట వేసి కొనుక్కోవచ్చు అని చెప్పి, రావయ్యా రా, మిగిలిన పటాలన్నీ కూడా వేలంపాటు వేయి అని అంటూ ఉన్నప్పుడు, అప్పుడు అక్కడున్న లాయర్ అంటున్నాడు, వేలంపాట ముగిసిపోయింది, ఇక వేలంపాట వేయబడదు. అదేమిటి, ఇన్ని చిత్రపటాలు, ఇంత ఖరీదైన బిల్డింగు, ఇంత ఖరీదైన ఎస్టేట్, ఇంత ఖరీదైనటువంటి ఈ ఆస్తిపాస్తులు వేలం వేయకుండానే ఎలా మీరు ఆపేస్తారు, వేలం వేయండి. అప్పుడు ఆ లాయర్ అంటున్నాడు, తండ్రి చనిపోతూ చనిపోతూ ఒక వీలునామా రాశాడు. ఏమిటా వీలునామా? తన ప్రియమైన కుమారుని యొక్క పటాన్ని ఎవరైతే ప్రేమించి కోరుకుంటారో అతనికే ఈ ఆస్తంతా కూడా ఇచ్చేయండి అని చెప్పి వీలునామా రాశాడు. ఆ పేద స్త్రీ ఆ కుమారుని కోరుకుంది. ఆమెకే ఈ అంతస్తు, ఈ ఆస్తిపాస్తులు అందున్న సమస్తము ఆమెకే చెందుతాయి. మీరు కుమారుణ్ణి కోరుకోలేదు కానీ కుమారుని యొక్క ఆస్తిని కోరుకున్నారు, కాబట్టి మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబడదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, రారాజు అయినటువంటి ఆ దేవదేవుడు తన ప్రియమైన కుమారుడైనటువంటి యువరాజును ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించాడు. ఆ కుమారుణ్ణి అనగా లోకరక్షకుణ్ణి అనగా దేవదేవుడైన యేసు క్రీస్తును ఎవరైతే రాజుగా, రా యువరాజుగా, రారాజుగా అంగీకరిస్తారో, రక్షకునిగా స్వీకరిస్తారో, వారికి శ్రేష్టమైన వాటిని ఆ తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అవన్నీ మీకేమేమి కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడు, క్రీస్తును అనగా దేవుని కుమారుణ్ణి నీవు అంగీకరించకుండా, స్వీకరించకుండా, దేవునికున్న ఆ శ్రేష్టమైన బహుమానాన్ని నీకు ఉచితంగా ఇచ్చినప్పుడు ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకుండా, ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించకుండా నీ జీవితంలో నువ్వు ఏవి పొందుకోలేవు. దయచేసి గమనించండి, పరలోకములో ఉన్నటువంటి ధనాగారమును, ధన నిధిని ఓపెన్ చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తుని రక్షకునిగా నువ్వు స్వీకరిస్తే ఆయన దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదము, శ్రేష్టమైన ప్రతి దీవెన నీకు నాకు చెందుతుంది. సో నిజముగా దేవుణ్ణి మనం రాజుగా భావించినట్లయితే ఆ రాజు మనకు శ్రేష్టమైన బహుమానమే ఇస్తాడు. ఆ శ్రేష్టమైన బహుమానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనము అంగీకరించినట్లయితే, ఆయనను దేవునిగా, రక్షకునిగా స్వీకరించినట్లయితే మనకేది అవసరమో అవన్నీ ఆయన తీరుస్తాడు. మొదటిగా శ్రేష్టమైన దాన్నే ఇస్తాడు. రెండవదిగా రాజు ఆహారము తనంతట తానే ప్రతిరోజు భత్యము ఏర్పాటు చేసినప్పుడు, ఇందాక ఏమన్నాను, శ్రేష్టమైన ఆహారం ఇస్తాడుగా, బూజు పట్టింది అయితే ఇవ్వడుగా, పాడైపోయింది అయితే ఇవ్వడుగా, రైట్? సో ఆ రాజు శ్రేష్టమైన ఆహారమే ఇస్తాడు. నేను ప్రకటించే రాజు కూడా మనకు శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని, శ్రేష్టమైన శరీర సంబంధమైన ఆహారాన్ని మన ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే మనకు కావలసిన ప్రతిదానిలో కూడా శ్రేష్టమైన దాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా శ్రేష్టమైన ఆహారం ఇస్తూనే చాలినంత ఇస్తాడా, కొంచెమే ఇస్తాడా, అది కూడా చెప్పండి కొంచెం. రాజే భత్యము ఏర్పాటు చేసినప్పుడు చాలినంత భత్యమిస్తాడా, చాలి చాలని భత్యమిస్తాడా, చాలి చాలని ఆహారం ఇస్తాడా, గుప్పెళ్లతో బియ్యం ఇస్తాడా, లేకపోతే గుప్పెళ్ళతో అన్నం పెడతాడా, లేకపోతే చాలినంత ఆహారం ఇస్తాడా, మీరే చెప్పాలి. చాలినంతేనా? బబులోను రాజు తానే ఆహారం పంచిపెట్టినప్పుడు చాలినంత ఇస్తాడుగా. ఈ లోకానుసారమైన రాజే తన దయాదాక్షిణ్యముల మీద ఆధారపడిన వ్యక్తికి చాలినంత ఇచ్చినట్లయితే, ఈ ప్రపంచాన్నే పరిపాలన చేస్తున్న ఆ రారాజు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన చాలి చాలనటువంటి ఆశీర్వాదాలు మనకు పంచిపెడతాడా, లేక చాలినంత ఆశీర్వాదాన్ని మనకు పంచిపెడతాడా, మీరు చెప్పాలి. చాలినంత లేక చాలి చాలన, అనగా ఈరోజు నీ దేవుడు
నీకు రాజుగా ఉన్నట్లయితే నీ జీవితంలో చాలు ప్రభువా అన్నంతగా దేవుడు నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు సమృద్ధిగా దయచేస్తాడు. అప్పుడు మీరేమంటారంటే చాలినంత ఇస్తాడంటారా? చాలు అన్నంతగా ఇస్తాడు. కానీ ఒక వ్యక్తి చాలు అని చెప్పాలంటే ఆ వ్యక్తికి మొదటిగా ఉండాల్సినటువంటి అద్భుతమైన ఆత్మీయ లక్షణము తృప్తి కలిగిన జీవితము. ఏమిటది? తృప్తి కలిగిన జీవితము. కొంతమంది బ్రతుకులు ఉంటాయి, పనికి మాలిన బ్రతుకులు. ఎంతున్నా ఏడుపే, ఎంత తిన్నా ఏడుపే, ఎంత దేవుడిచ్చినా ఏడుపే. ఎందుకని? ఏడుపు బ్రతుకులు కాబట్టి. అలాంటి ఏడుపు బ్రతుకులు జీవితంలో చాలు అని చెప్పడం సాధ్యము కాదు. ఎందుకని? తృప్తి లేని బ్రతుకులు. తృప్తి కలిగిన వాడు ఏం చేస్తాడు? కలిగిన దాంట్లో తృప్తి కలిగి చాలు ప్రభువా ఇంకెంతకన్నా నాకేమి కావాలయ్యా, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చావు, ఉండడానికి నీడ ఇచ్చావు, తినడానికి గుప్పుడు మెతుకులు పెడుతున్నావు, ఇంకెంతకంటే నాకేం కావాలి? గుప్పుడు మెతుకులు పెడితే సరిపోద్ది ఏంటి? పొద్దున్న చికెన్, మధ్యాహ్నం మటన్, సాయంత్రం బిర్యానీ, చచ్చిపోతావు నువ్వు. నేను సేవించే దేవుడు ఇలా మాత్రం తిండి పెట్టడు. నా మాట మీకు అర్థమైందా? ఇలా మాత్రం తిండి పెట్టడు, చాలినంత పెడతాడు. అంటే అర్థమేమిటి? నీకు ఎంత అవసరమో అంతే పెడతాడు. అంతేగాని తిను 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 అని చెప్పేసి నో, చాలినంత. 5,000 మంది ఆ రోజు పురుషులు భోంచేశారు, స్త్రీలు పిల్లలు కూడా భోంచేశారు. బైబుల్ ఏమని తెలుసో, వారు తిని తృప్తి పొందిన తరువాత 12 గంపలు మిగిలినాయి. ఎప్పుడు మిగిలినాయి? వాళ్ళు తిన్నారు, రెండోదిగా తృప్తి చెందారు. తృప్తి చెందిన జీవితాల్లోనే చాలినంతగా దేవుడిస్తాడు. తృప్తి లేని జీవితాలకు దేవుడు ఎంత ఇచ్చినా వాళ్ళ బ్రతుకుల్లో తృప్తి ఉండదు గనుక వాళ్ళని సంతృప్తి పరచడము సాధ్యము కాదు గనుక వారి జోలికి దేవుడు వెళ్ళనే వెళ్ళడు. రాజుగా దేవుడు ఉన్నట్లయితే నీ జీవితంలో చాలినంత ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు, అందులో సందేహము లేదు. రెండవదిగా, ఆ రాజు చేత భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడెను, నిర్ణయింపబడెను. రైట్. మూడవదిగా, మొదటిగా ఏమిటి మర్చిపోయారు జ్ఞాపకం ఉందా? మొదటిగా ఏమిటి? రాజే ఇచ్చినట్లయితే శ్రేష్టమైంది ఇస్తాడు, రాజే ఇచ్చినట్లయితే సమృద్ధిగా ఇస్తాడు, రాజే ఇచ్చినట్లయితే ఏనాటికి ఆనాటికే ఇస్తాడు. అంటే ఆన్ టైమే ఇస్తాడుగా, ఆలస్యంగా అయితే ఇవ్వడుగా. ఆ రాజట ఏనాటికి ఆనాడు అతనికి కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు. అంటే అర్థం ఏమిటి? ఏ రోజుకి ఆ రోజు, ఎప్పటికప్పుడు, సమయానికే ఆహారాన్ని ఇచ్చాడు తప్ప ఆలస్యంగా మాత్రం ఆహారము ఇవ్వలా. నేను ప్రకటించే ఈ జీవము కలిగిన దేవుడు నీకు కావలసిన జవాబును, నీకున్న అవసరాన్ని తీర్చే విషయాన్ని నా దేవుడు సమయానికే తప్పనిసరిగా నీకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మీరేమో సమయానికి అంటున్నారు, కానీ మరి నాకైతే మాత్రం సమయానికి తీర్చినట్టుగా నాకేమనిపించట్లా. హెచ్ఎస్ గమనించండి, ఆన్ టైమ్ అంటే నాట్ యువర్ టైమ్. అర్థమైందా? దేవుడు సమయానికే మనకు జవాబిస్తాడంటే నువ్వు అనుకున్న సమయం కాకపోవచ్చు, నీ సమయం కాకపోవచ్చు, దేవునికంటూ నీ జీవితం పట్ల ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నీకేది కావాలో దాన్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించి తీరుతాడు. వినండి, 3 యవనస్తులు దేవుని కోసం రోషం కలిగి మేము మీ ప్రతిమకు మొక్కము అని గట్టిగా చెప్పేస్తే అగ్నిగుండంలో తోసేశారు. ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ప్రత్యక్షంగాల, అగ్నిగుండంలో తోసేయడానికి వారి సంఖ్యలు బిగించినప్పుడు ప్రత్యక్షంగాల, వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో తోసేసేయండి అని ఆజ్ఞాపించినప్పుడు ప్రత్యక్షంగాల, వీళ్ళందరినీ పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు వస్తాడేమో, వస్తాడేమో, వచ్చి మన సంఖ్యలు తెగిపోయే విధంగా చేస్తాడేమో, బబులోని యొక్క రాజు యొక్క మనసు మార్చేస్తాడేమో, ఇప్పుడు మనల్ని తోసేవేయకుండా ఆపేస్తాడేమో అనుకుంటున్నారు. కానీ ఆయన రాలా, ఎటువంటి అద్భుతము జరగల, ఏమి జరగల. అయ్యో 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 అయ్యో, ఏమైపోయాడు మా దేవుడు, ఏమైపోయాడు మా దేవుడు, ఏమైపోయాడు మా దేవుడు, సమయానికి వస్తే ఎంత బాగుండు, సమయానికి వస్తే ఎంత బాగుండు, వాళ్ళందరూ కలిసి తోసేస్తా ఉంటే ప్రభువా ఇదే లాస్ట్ మినిట్ అయ్యా, ఇప్పుడు మేము తోసివేయబడితే మా పని అయిపోయింది ప్రభువా,
తోసేశారు తోసేశారు. అడుగుతున్నా, వాళ్ళు అగ్నిగుండంలో త్రోసి వేయక మునిపే దేవుడు వచ్చి కాసు కూర్చున్నాడా, లేకపోతే తోసేసిన తర్వాత 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడా? చెప్పాలి. వాళ్ళు త్రోసి వేయక మునిపే దేవుడు అగ్నిగుండంలో వారి కోసం కాసు కూర్చున్నాడు. రండి, ఏం పర్వాలా, మీకంటే ముందుగానే వచ్చి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నా. అగ్నిగుండంలోకి వారు వెళ్ళక మునిపే నా ప్రభు వచ్చి అక్కడ కాసు కూర్చున్నాడు. నీ జీవితంలో అగ్ని వంటి శ్రమల గుండా నువ్వు వెళ్ళక మునిపే, అగ్ని వంటి పరీక్షల గుండా, శోధనల గుండా, ఇక్కట్ల గుండా, కష్టాల గుండా నువ్వు వెళ్తావని దేవుడు తెలిసినప్పుడు నీకంటే ముందుగానే వచ్చి నీ మార్గములో, నీ అగ్నిగుండంలో నీకు తోడుగా ఉండేటటువంటి గొప్ప దేవుడు నేను ప్రకటించే దేవుడు. ఈజ్ ఆన్ టైమ్ గాడ్. మన దేవుడు సమయానికే ప్రత్యక్షమవుతాడు. అందరూ కలిసి దానియేలుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు, దేవుడు ప్రత్యక్షం కాల. దానియేలు యొక్క రాజును మభ్యపరిచారు, దేవుడు ప్రత్యక్షం కాల. రాజు రక్షించాలని కోరుకున్నప్పటికీ అతని ప్రయత్నాలన్నీ విఫలమైపోయింది, దేవుడు ప్రత్యక్షం కాల. దానియేలును విడిపించాలని రాత్రంతా రాజు ఎంత ఆశపడినా తన ప్రయత్నాలు సఫలం కాల, దేవుడు ప్రత్యక్షం కాల. ఏ తప్పు చేయకపోయినప్పటికీ దానియేలును తీసుకుని సింహాల బోను దగ్గర నడిపిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షం కాల. సింహాల బోను యొక్క గుహ యొక్క రాయి పక్కకు తొలగించినప్పుడు దేవుడు ప్రత్యక్షం కాల. అన్యాయంగా సింహాల గుహలోనికి దానియేలును త్రోసేసినప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షం కాల. ఎందుకు ప్రత్యక్షం కాలేదంటే, ఎందుకు కాలేదు, అతనికి ఏ హాని చేయకుండా సింహాల నోళ్ళను మూయించే పనిలో దేవుడు ఉన్నాడు. బయట ప్రత్యక్షం కాల, కానీ సింహాల గుహలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడికి వెళ్ళేసరికి దానియేలు చూసింది ఏమిటి, అన్ని సింహాలు అంటున్నాయి, అంతేగా నోరు మాత్రం తెరవటల్లా. కారణం ఏమిటి, సింహాల బోనులోనికి దానియేలు వెళ్ళక మునిపే దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు, సింహాల నోళ్ళను మోయించేశాడు. ఆన్ టైమ్ గాడ్. మన దేవుడు ఎప్పుడు ఆలస్యము చేయనే చేయడు. మనమే ఆలస్యం చేస్తాం ఆయనను విశ్వసించడంలో, మనమే ఆలస్యం చేస్తాం ఆయనను రక్షకుడిగా అంగీకరించడంలో. అడుగుతున్నా, ఏ వయసులో నువ్వు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించావు? 35 సంవత్సరాల వయసులో. ఏ అప్పుడు దాకా ఎందుకు ఆలస్యం చేశావు? ఎందుకు 35 సంవత్సరాల వరకు యేసును సొంత రక్షకునిగా అంగీకరించావు? ఎందుకు అంత ఆలస్యం చేశావు? 40 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాల వరకు, 25 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల వరకు, సంవత్సరాలు సంవత్సరాలుగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఎందుకు ఆలస్యం చేశావు? ఆలస్యం చేసేది మనము, నిర్లక్ష్యం చేసేది మనము, దేవుణ్ణి పట్టించుకోకుండా జీవించేది మనము. అయినప్పటికీ మన పట్ల దేవుడు ఎంత శ్రద్ధ గలవాడండి. బబులోను రాజే సమయానికి ఆహారం పెట్టేవాడైతే నిన్ను నన్ను పోషించే ఈ రారాజు నీ జీవితంలో ఎప్పుడూ కూడా సమయాన్ని తప్పడు అనే సత్యము మర్చిపోవద్దు. హీ గివ్స్ బెస్ట్, హీ గివ్స్ ప్లెంటీ, అండ్ హీ గివ్స్ ఆన్ టైమ్. శ్రేష్టమైంది ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు, సమయానికే ఇస్తాడు. చివరిగా ప్రతి దినము నీకు నాకు కావలసిన ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. ఆ రాజు అట ఏం చేశాడు, దిన దినము ఏముంది బైబిల్లో, ఏ నాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన అన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచు ఉండెను. రాజే ప్రతి దినము అతనికి కావలసిన ఆహారాన్ని సప్లై చేసేవాడు. ఒక బబులోను రాజే ఈ రీతిగా ప్రతి దినము ఆహారాన్ని సప్లై చేస్తే నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ఈ రారాజు ఎంతగా ప్రతి దినము నీ నా అవసరాలు పట్టించుకుంటాడో ఒక్కసారి ఆలోచించాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ శరీరము గురించి మీరు చింతించకండి, ఇవన్నీ మీకు కావాలని ఆ తండ్రికి ముందే తెలిసి ఉన్నవి. ఏనాటి కీడు ఆనాటికే చాలు. కీర్తనలో మనం చూస్తాం, ఆయన మా అనుదినము మా భారము వహించువాడు, అనుదినము మనకున్న ప్రతి అవసరము తీర్చేవాడు. నా రారాజు నీ జీవితంలో ప్రతిరోజు తీరుస్తాడు. నమ్ముతున్నట్లయితే ఆ రారాజును ఈరోజు నీ రాజుగా అంగీకరిస్తావా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యా నీ కుమారుణ్ణే మా కోసం బహుమానంగా ఇచ్చిన దేవుడవు. ఆ కుమారుణ్ణి మేము స్వీకరిస్తే
ఆయనతో పాటు మాకున్న ప్రతి అవసరాన్ని సమృద్ధిగా తీరుస్తావు, శ్రేష్టమైన ఈవులు మాకిస్తావు, సమయానికే మాకు ప్రత్యక్షమై మమ్మల్ని కాపాడుతావు, కనికరిస్తావు, ఉద్ధరిస్తావు, హెచ్చరిస్తావు, హెచ్చిస్తావు, ప్రతి దినము మాకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తావు. నీ పాదాల చెంతకు వచ్చి మమ్మను మేము నీకు అప్పగించుకున్న ప్రతిసారి మమ్మలను ప్రభు ఉద్ధరిస్తావు, మమ్మలను విజయోత్సవములతో ఊరేగిస్తావు. అంత మంచి రారాజు నాయన, అట్టి రాజును కలిగిన ప్రతి ఒక్కరూ ధన్యులు గనుక, ఎందరైతే ఈరోజు ఈ వాక్యం విని నిన్నే రాజుగా రారాజుగా అంగీకరిస్తున్నారో వారికున్న ప్రతి అవసరము తీర్చమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీవు నిరుద్యోగిగా చావనవసరం లేదు. అయ్యో అయ్యో రాయ్, చచ్చిపోతారా? చచ్చిపోవడమే బెటర్ రా. నీవు త్రాగబోతుగా చావనవసరం లేదు. రై, ఆ బూత్ సినిమాలు చూస్తూ రోజు మమ్మల్ని చంపే కంటే నువ్వే చావచ్చు కదరా. తూ ఎందుకురా ఈ బ్రతుకు? నీవు ఈ భూత సినిమాలు చూస్తూ చావనవసరం లేదు. ఏం చెప్పు. నేను ఇప్పుడు మనిషిని కూడా కాదు. అయితే ఏంటి? ప్రెగ్నెంట్ ని. అయితే వెళ్ళి చావు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. గుడ్ బాయ్. నీవు మోసపోయి చావనవసరం లేదు. ఇదిగో నీ జీవిత గమ్యాన్ని మార్చే స్థలం ఇదే. వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. ఈరోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా పరలోక వాసునిగా వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? డోంట్ మిస్ ఇట్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుక్కట్పల్లి, హైదరాబాద్ 72.